జీవితంలో కష్టపడకుండా సులువుగా పైకి రావడానికి ఎటువంటి మార్గాలు ఉండవు. కష్టపడాల్సినప్పుడు సుఖపడటానికి కోరుకుంటే సుఖపడాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది కదా. అందుకని కష్టే ఫలి అన్నారు. కష్టపడి సంపాదించి అనుభవిస్తున్న దాంట్లో ఒక సంతృప్తి కూడా ఉంటుంది కదా. రండి మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ లక్ష్మి. ఆశీష్ కిచెన్కి మీకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈజీ అండ్ టేస్టీ టీ టైమ్ స్నాక్ అండి, పల్లీ పకోడీ ఎలా తయారు చేయాలో చెప్తాము. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లో కొన్ని శనగవిత్తనాలు తీసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని శనగవిత్తనాలకి మనం వేసిన ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసేలాగా ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ల శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తర్వాత బియ్యపిండి తీసుకోవాలి. ఈ రెండు సమానంగా కూడా తీసుకోవచ్చు, లేదా శనగపిండిని కొంచెం ఎక్కువగా కూడా తీసుకుంటే మంచిది. అలానే కొద్దిగా గరం మసాలా వేసామండి. మీకు ఒకవేళ ఈ పదార్థాల్లో ఏదైనా లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చు. అలానే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి మళ్ళీ ఒక్కసారి ఈ శనగవిత్తనాలకి మనం వేసుకున్న ప్రతి పౌడర్ కూడా చక్కగా కోటింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే నీళ్లు చల్లుకోవాలి, అంతేకాని నీళ్లు పోసుకోకూడదండి, జస్ట్ చిలకరించాలి. ఎందుకంటే జావ అయిపోకూడదు. అలానే విత్తనాలకి మనం వేసిన పౌడర్ ఏదైతే ఉందో, శనగపిండి, బియ్యపిండి కోటింగ్ లాగా కూడా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉండాలి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఇలా ఉంటే కరెక్ట్గా వస్తాయి. ఇక మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్తే, ఒకసారి గుళిలో కొబ్బరికాయ కొట్టడానికి రాయి అవసరం పడిందంట. బయటికి వెళ్ళి ఒక రాయిని తీసుకొచ్చి గుళ్ళో పెట్టి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారంట. అలా రోజు ఇంకా రాయి అక్కడే ఉండిపోవటం వల్ల ప్రతిరోజు కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారంట. ఇక రాయి తనలో తాను మదన పడుతుందంట. అమ్మో, నా ఇన్ని దెబ్బలు తినటం నా వల్ల కాదు, ఇదేదో మొదట్లో రాయిగా నన్ను చేసినప్పుడే నేను చక్కగా ఆ రోజే గినక శిల్పి నన్ను చెక్కుతున్నప్పుడు ఓర్చుకున్నట్టయితే గుడిలో విగ్రహాన్ని అయ్యేదాన్ని, ఆ రోజు కష్టపడాల్సి వస్తుందని, ఆ రోజు బాధను అనుభవించాల్సి వస్తుందని సుఖపడటానికి కోరుకున్నాను, ఇవాళ ఇన్ని దెబ్బలు తింటున్నాను, నాది తప్పైపోయింది అనుకుందంట రాయి కదా. మనం కూడా అంతే, కష్టపడాల్సిన వచ్చినప్పుడేమో సుఖపడాలని కోరుకుంటాము, సుఖపడే టైంలోనేమో కష్టపడాలని కోరుకుంటారు. కానీ అలా కాదండి, ఎప్పుడైనా కష్టపడ్డవాడు ఎప్పటికైనా జీవితంలో సక్సెస్ అవుతాడు. ఇది ఇవాళ టాపిక్. ఇదిగోండి ఇలా మనం దగ్గరుండి కొంచెం నూనెలో చక్కగా వేయించుకున్నట్టయితే వేడి వేడి టీ టైం స్నాక్ పల్లీ పకోడీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందా మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి దయచేసి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.